దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. తొలిపొద్దుల్లో సూర్యకిరణాలు పడుతున్న వేళ, వెలుగు వాకిట్లో సుప్రభాత గీతాలు పాడేవేళ, పక్షుల కిలికిల రావాలతో సెలయేటి గలగల ప్రవాహాలతో ప్రకృతికి అంత పచ్చని చీర కట్టుకుంటే పైరగాలి హాయిగా ప్రకటిస్తూ మనసుని మైమర్పించేస్తుందట. మనసు మనసులో ఆనందం, మది వేణువుని పలుకుతుంది. 1000 వేణువుల అల్లరితో ఈరోజు పలకరిస్తున్న ఈ వేళలో మరి విభిన్న రంగాల నుంచి అతిథుల్ని, సినిమా తారల ముచ్చటిని పరిచయం చేసిన ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షోలో అతిథి పలకరించబోయే ముందుగా మీకోసం మంచి మాట. పట్టుదల గనులను తెరుస్తుంది, అది అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఇంద్రధనుసులను రంగులద్దుకొని నీలాకాశమే క్యాన్వాస్గా, మబ్బుల కుంచెతో అందమైన అబ్బురంగా బొమ్మలకిస్తే ఎంత అందంగా, ఎంత చిత్రంగా ఉంటాయిగా ఆ చిత్రలేఖనాలు. ఆ రంగుల కళలకని ఆ రంగుల కళాకారుడి పేరే శివ. ప్రతి పెయింటింగ్ ప్రకృతికి తానిచ్చే అందమైన ఆటోగ్రాఫ్. సో ఈరోజు ఆటోగ్రాఫ్ ఎవరు చేయబోతున్నారో తెలుసా? వారి మనసులో మాట తెలుసుకుందామా? వారి గుండె చప్పుడు కూడా తెలుసుకుందాం. శివ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. 1000 వేణువుల అల్లరితో ఇలా పలకరిస్తున్నాను కదా, ఇంకా బాగున్నాను. అందులో చిత్రాలు చేసే చిత్రాల శివుడు పక్కన ఉంటే ఇంకా బాగుంటాను. సో ఒక్కసారి అంటే మీ కంకిపాడు రోడ్డు, సో ఆ ఊరికి వెళ్ళిపోదాం. చక్కని పాట ఒక సినీ కవి చెప్పినట్టుగా పొద్దుటూరు, ఆ ఊరు గురించి చెప్పండి. మా అమ్మగారిది పొద్దుటూరు అండి. మా నాన్నగారి పేరు పామర్తి తాతయ్య, అమ్మ పేరు వెంకటరమణ, పాప పేరు, పెద్ద పాప పేరు మేఘన, చిన్నపాప పేరు భావన. నేను పొద్దుటూరులోనే పుట్టానండి. మా అమ్మకి మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్ తర్వాత పుట్టాను. అందరూ తల్లి కడుపులో 9 నెలలు మాత్రమే ఉంటారు. నేను మా అమ్మ కడుపులో 3 ఇయర్స్ ఉన్నానంటాను. త్రీ ఇయర్స్ నేను ఇప్పుడు మా ఊరు వెళ్తే అందరూ నన్ను 3 సంవత్సరాలు వచ్చాడు అని అంటారు. ఓకే, అది ఎలా సాధ్యం అంటే తెలిసేది. అంటే 3 ఇయర్స్ నేను అలా కడుపులో ఉన్నాను. అది సాధ్యం కాదు, అందరికి 9 మంత్స్ తర్వాత మేబీ పుడుతుంది, లేదా 10 మంత్స్, లేదంటే నెల తక్కువ వాళ్ళని చెప్పేసి 7 నెలలకే పుడతారంట. కానీ లేదు, నేను అలా నా 3-9 అలా ఉండిపోయాను. ఓకే, 3 ఇయర్స్ అలా లెంతీ ప్రాసెస్ లో అంటే అందరు మనుషుల కన్నా మీరు హెవీగా ఉండి ఉంటారు అప్పుడు. అంటే నేను ఈ కళ నేర్చుకోవడం కోసమే అందులో 3 ఇయర్స్ ఉండి ఉంటాను. సో ఉగ్గుపాలతో శివాజీకి జిజియాబాయ్ నేర్పినట్టుగా వాళ్ళ అమ్మగారు ముందుగానే పెయింటింగ్ నేర్పించారట, ఆ విషయాలు తెలుసుకుందాం. ఎంతవరకు చదువుకున్నారు అసలు మీరు? నేను 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ అయింది. తర్వాత ఒక ఆటోనగర్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలు, నోక్రాన్ డబ్బాలు తయారయ్యే కంపెనీలో ఒక 6 మంత్స్ పనిచేశానండి. అప్పటికి నాకు స్కూల్లో బొమ్మలు గీయటం అయ్యి అలవాటు ఉండి, నాకు ఫ్రెండ్ జగదీష్ అని చెప్పి, నువ్వు బొమ్మలు గీస్తున్నావు కదా ఇంకోళ్ళ దగ్గర వర్క్ చేయటం ఎందుకని చెప్పి, తను నువ్వు షాప్ పెట్టచ్చు కదా అంటే అప్పుడు నేను సివార్ట్స్ అని చెప్పి షాప్ స్టార్ట్ చేశాను 10th క్లాస్ అయిపోగానే. ఓకే, తాతయ్య గారు అదేనండి, వాళ్ళ నాన్నగారి పేరు తాతయ్య అంట. సో తాతయ్య గారు ఒకసారి బొమ్మలు గీస్తుంటే కొట్టారంటగా, నిజమేనా? నిజమేనండి. అంటే నాన్నగారు లారీ క్లీనర్గా చేసేవాళ్ళండి. తను నా ఊహ తెలిసాక కూడా ఆయన డ్రైవర్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి. ఆయన కొట్టడం తప్పులేదనేది నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందండి. ఎందుకంటే పిల్లలు రాంగ్ వేలో వెళ్తారేమో అనే ఉద్దేశం ఆయనకు ఆ రోజు ఉండి ఉండొచ్చండి. ఎందుకంటే మా పేదరికం, సో వీడు ఏమవుతాడు లైఫ్లో అనేది ఆయనకు అనిపించి ఆ రోజు మందలిచ్చి ఉండొచ్చు. నాకు ఆ రోజు ఆయన అనటం వల్ల ఏంటంటే, నేను నాన్నగారితో చనిపోయే వరకు కూడా మాట్లాడలేదండి. నాన్నగారు చనిపోయే వరకు అంటే నేను అడిగాను. అంటే చిన్నప్పుడు ఎప్పుడు మందలిస్తే మీరు ఇప్పటి వరకు మాట్లాడలేదండి. అంటే నేను ఆర్ట్ నేర్చుకుంటాను నానా అంటే గోడ మీద రంగులేసుకునేది ఎందుకు అన్నారు. సో నాకు అప్పుడు కొంచెం బాగా ఇదనిపించి, సరే నేను చేసేది రాంగ్ అయితే కాదు కదా, నాకు ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బొమ్మలు బాగా గీసుకుంటాను కదా అని చెప్పేసి ఆర్ట్ దాని మీదే ఫోకస్ చేశాను. కానీ ఇష్టమైన ఆర్ట్ వచ్చింది, కానీ ఇష్టమైన నాన్న మన పక్కన లేరు. నానంటే ఓదార్పు, నానంటే నడక ప్రయాణం, నాదంటే ప్రయాణన. సో నాన్న గురించి బోల్డ్ అని చెప్పుకోవచ్చు.
కానీ దెబ్బ తగిలినప్పుడు ప్రతి చోట అమ్మ అని పిలుస్తాం, పెద్దానికి అమ్మ అంటుంటాం, అయ్యో అని పిలుస్తుంటాం. ఏ స్త్రీ అయినా అమ్మతో పోలుస్తాం, కానీ నాన్న మాత్రం నాన్నని ఒక్కరితోనే పిలుస్తాం. అలాంటి నాన్న దూరం అయిపోయాడు కదా మరి. అవునండి, అయితే నాకు నేను ఇప్పుడు గెలిచానని గర్వంగా నేను చెప్పట్లేదండి. ఆ రోజు మా ఫాదర్ నన్ను ఆ మాట అనకపోతే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఒకరోజు ఆ రోజు అనుకోకుండా వెళ్ళి నేర్చుకుంటే నేను లైఫ్ అంతా సరదాగా గడిపేసి ఉండొచ్చేవాడిని. ఆ రోజు ఆ మాట అన్నారు కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మా నాన్న వద్దన్నారు. సో నేను ఇందులో గెలిచి చూపిస్తే నాన్న నేను ఎంచుకున్న దారి రైట్, ఓకే నేను ఇందులో గెలవగలను అనుకుని నేను ఈ దారిలో పరిగెత్తినప్పుడు నేను 2000లో DD1లోనే నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఓకే, ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే నా ప్రతి గెలుపు ఆయన వల్ల వచ్చిందండి, తండ్రి వల్లే వచ్చింది. సో ఆ రోజు అన్నమాట ఒక నాణ్యానికి బొమ్మ బొరస ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు చేసిన ప్రయాణంలో ఒకటి కోల్పోతే ఇంకోటి విజయం సాధించారు. కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ నాన్నగారికి ఇలా రేడియో ద్వారా, టీవీ ద్వారా, మీరు చేసిన ప్రోగ్రాం ద్వారా మేఘ సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం మరి. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడించే వింత నాటకంలో మరి ఎన్నో బొమ్మలకి సజీవ కళ నేర్పుతూ సజీవంగా చూస్తున్నట్టుగా అనిపించే అద్భుతమైన బొమ్మలకి ఇస్తున్న శివతో మాట్లాడుతున్నాం. శివగారు, మరి మీరు బొమ్మలు వేసిన మొట్టమొదటి బొమ్మ ఏంటి, ఆ చిత్రం ఏంటి? నేను అదే అండి, దెబ్బలు తిన్నారు కదా, ఆ బొమ్మ గురించి చెప్పండి. దెబ్బలు తిన్నప్పుడు వేసింది శివుడు బొమ్మ. శివుడు బొమ్మ, ఓకే, పేరు శివ, శివుడు బొమ్మ వేశారు, శివుడు అయిపోయావు. శివుడు బొమ్మ వేసినప్పుడే నాన్న అన్నారనమాట. ఇప్పటికీ గుర్తుందా, జ్ఞాపకం ఉందా, చిత్రం ఉందా? ఇప్పటికీ దాచలేదండి, కానీ దీనికన్నా ముందు గీసిన బొమ్మను మాత్రం ఒకటి దాచించాను, వినాయకుడు బొమ్మ. అది 4th క్లాస్లో ఉండగా గీశాను. ఓహో, అది తెలియకుండానే ఫోటో ఫ్రేమ్ కూడా కట్టించాను. అంటే విఘ్నాలు కలగకుండా ముందే సాగిపోతుంది అనమాట, ముక్కోటి దేవతలు ముందుగా కొలిచేది ఆ విఘ్నేశ్వరుని కాబట్టి. సో ఈ బొమ్మలకి ఇవ్వాలి మీకు చిత్ర లేఖనం, ముందు దీంట్లో పట్టు సాధించాలని ఎందుకు అనిపించింది? అదే చెప్పాను కదా, నిన్న స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్ బోర్డు మీద బొమ్మ గీసినప్పుడు ఆ బొమ్మ దగ్గర మొదలైందండి. సో నాకు తెలియకుండా ట్రై చేసినప్పుడు ఇంటికి వచ్చినా కూడా బొమ్మలు గీస్తూ ఉన్నప్పుడు ఆ బొమ్మ సేమ్ బాగా కుదురుతుంది అనిపించి నాలో నేనే మోటివేట్ చేసుకుంటూ నేను గీయటం మొదలుపెట్టాను. నేను 9th 8th ఎండింగ్, 9th స్టార్ట్ అయ్యే టైంలో శ్రీకృష్ణార్జునుడి బొమ్మ ఉంటుంది, రథసారథి బొమ్మ, 4 గుర్రాలు ఉంటుంది. సో అది ఉన్నది ఉన్నట్టు అయ్యకుండా 4 గుర్రాల కలర్ మార్చేసి ఆ బొమ్మ గీశాను. చాలా పెద్ద బొమ్మ, అది అందరు చూసి చాలా బాగుంది అన్నారు. అక్కడ ఇంకా బాగా మొండితనం స్టార్ట్ అయింది. నేను ఇది నేర్చుకోవాలి. ఆ సన్నివేశం ఎక్కడ తెలుసా? విష్ణు సహస్రనామం పుట్టిన ప్రదేశం కురుక్షేత్రం. అక్కడ ఆ చక్కగా ఆ పరమాత్ముడు ఆ అర్జునుడికి బోధించిన తత్వం అన్నమాట, ఆ గుర్రాల పైన సార చేస్తూ మరి స్వామిని తీసుకెళ్తున్న సందర్భం. అయితే నాకు నేనేమనుకున్నానంటే ఆయనే నాకు నువ్వు ఇందులోనే యుద్ధం చేయరా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అటు వదలొద్దు అంటే కళను, నమ్మిన కళను ఎప్పటికీ వదలొద్దు. సో నీకు అది ఎక్కడ తీసుకెళ్ళో అక్కడ తీసుకెళ్ళిద్ది. అంటే మీరు చిత్రాలు గీస్తే ఆ చిత్రంలో ఆ బయోడేటా మొత్తం కనిపిస్తుందట, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం కూడా కనిపిస్తుందట. అలాంటి అద్భుతమైన చిత్రాల గురించి ఒక 4 చెప్పరు? తప్పకుండా. నేను మదర్ థెరిస్సా గారి బొమ్మ గీశానండి, పెయింటింగ్. అంటే జనరల్గా మనం ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మదర్ థెరిస్సా గారి బొమ్మ రకరకాల స్టిల్స్ దొరుకుతాయి. నేనేం చేశానంటే ఆమె ఫేస్ గీసి ఆ ఫేస్లోనే టోటల్, అంటే ఒక ఇక్కడ నుదుటి దగ్గర ఒక పాపం తీసుకుని నడిచి వస్తున్నట్టు, ముక్కు దగ్గర ఇంకో ఒకళ్ళకి సేవ చేస్తున్నట్టు, ఈ గడ్డం దగ్గర ఒక చెయ్యి పెట్టి ఒక బాబుని ఎత్తుకున్నట్టు, ఇక్కడ ఒకళ్ళు కట్టు కడుతున్నట్టు ఉండిద్దని. ఇవి ఎందుకంటే ఆమె నుదుటి తలరాతనే ఆమె సేవగా మలుచుకుంది. ముక్కు దగ్గర ఇంకో బొమ్మ ఎందుకు వేశానంటే ఆమెకి శ్వాస పీల్చే శ్వాస కూడా సేవనే అనుకుంది. తర్వాత కంఠం, ప్రాణం ఊపిరున్న చివరి వరకు సేవకి అంకితమైంది, కానీ వేరే ఇంకో దాసలేదు. అందుకే కంఠం దగ్గర బొమ్మ గీశాను. తలపాగాలో నేను ప్రపంచం మొత్తం చూపించాను, అంటే ప్రపంచం మొత్తాన్ని తలపాగా చుట్టుకుని ఆమె సేవకి అంకితం చేసింది. సో గొప్ప మా ఇదిగా అయింది.
అంటే కుల మత వర్గ విశేషం లేకుండా ఎన్నో రకాల సేవల కార్యక్రమాలు అద్భుతంగా చేసిన మహామనిషి మదర్ తెరీసా. ఒక సేవకురాలుగా ఈ ఊరికొచ్చి, ఈ వాడకొచ్చి, ఈ పల్లెకొచ్చి అంటూ మన దేశాన్ని మొత్తం పావనం చేసిన మాతృమూర్తి తను. సో ఇలా ఇలా ఎలా అనిపిస్తుంది అట్లా గీయాలని, ఒక జీవిత చరిత్ర లైఫ్ సైకిల్ మొత్తం అందులో క్లుప్తంగా బాగా తెలియడానికి ఎలా ప్రయత్నం చేస్తారు? అంటే జనరల్గా ఉన్న బొమ్మని ఉన్నట్టు గీస్తే నాకు అంత అనిపించేది కదా. అంటే ఓకే, ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు ఓకే అనిపించింది, కానీ ఇందులో ఇంకో కొత్తగా ఏదో చెప్పాలి. సో మనం ఒక బొమ్మ గీస్తాను, బొమ్మ గీసినప్పుడు అది వాళ్ళకి ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోయినా 100 మంది చూస్తారు, 50 మంది నచ్చింది అనుకోవచ్చు, కనీసం 10 మంది చూస్తే ఇందులో నా కథ ఉంది కదా అని చెప్పి ఫీల్ అవ్వాలనుకుంటాను నేను ఒక పెయింటింగ్ గీసినప్పుడు. సో అలా అనుకున్నప్పుడు ఆ ఒక్క బొమ్మలోనే స్టార్టింగ్ జర్నీ టు ఫ్యూచర్ ఉన్న వరకు కూడా ఎలా ఉండాలనేది నేను ట్రై చేసి దాంట్లో గీస్తూ ఉంటాను. ఓకే, కళలు కరండి, కళల్ని సాకారం చేసుకోండి అని చక్కగా చెప్పిన చక్కని వాక్యం మహామనిషి. సో ఆ బొమ్మ కూడా గీశారు, ఆ బొమ్మ గురించి చెప్పండి. అబ్దుల్ కలాం గారు దాన్ని, అబ్దుల్ కలాం గారు బొమ్మ గీసినప్పుడు షో జరుగుతుందండి, అందరూ జనరల్గా ఎవరి స్టైల్లో వాళ్ళు గీసుకొచ్చారు పెయింటింగ్. అది నాకు ఇంకా కొంచెం కొత్తగా గీయాలని చెప్పేసి నేను అబ్దుల్ కలాం గారి ఫేస్ చూపించలేదు. సో ఆ గడ్డము ఉన్న ఈ షేప్లో మహాసముద్రం గీసి ఓడలేసాను. ముక్కు దగ్గరికి వస్తే, నోటి దగ్గరికి వచ్చేసరికి ఒక పుస్తకం ఓపెన్ చేశాను. అంటే ఇలా ఓపెన్ చేసిన పుస్తకం ఉంటుంది. సో ఈ ముక్కు దగ్గరికి వస్తే కానీ అంటే రాకెట్ పైకి వెళ్తున్నాను, ఈ రెండు కళ్ళల్లో వరల్డ్ గ్లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ నుదుటి దగ్గరికి వచ్చేసరికి 3 టెంపుల్స్ ఉంటాయి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్కి ఆయన బ్యాక్ స్టిల్ నడుచు వెళుతూ ఉన్నట్టు ఉంటుంది. ఈ మహాసముద్రం ఎందుకు వేశానంటే ఆయన లోపల సోల్ ఒక పెద్ద మహాసముద్రం లాంటిది, అంటే ప్రతి మనిషిలోనూ ఉందని చెప్పడానికి అండి. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని నేను తీసుకుంటూ ప్రతి మనిషి జీవితంలోనూ మనలో ఒక పెద్ద మహాసముద్రం ఉంటుంది. సో ఆ సముద్రంలో ఎన్నో ఓడలు ట్రావెల్ చేయొచ్చు, సముద్రం లోపల ఎత్తుక్కునే కొద్దీ బోల్డ్ అంత సంపద దొరికిద్ది. సో మనలో మనలోనే ఉంది ఆ సంపద అంతా, ఎక్కడో లేదండి. ఆ ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన చేసింది అంటే ఒక పుస్తకం, అంటే మన జీవితాన్ని మనం ఒక మహాగ్రంథంలాగా రాసుకోవచ్చు. అందుకే ఆయన అంటారు మన సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారాలన్నారు. తర్వాత ఆయన మన దేశానికి రాకెట్స్ అవి కనుక్కుని చేశారు. టోటల్ ఒక ఇండియానే చూశారనేది అను కాదు, ఆయన ప్రపంచం మొత్తం చూశారనడానికి నేను ఆయన 2 కళ్ళల్లో ఆ గ్లోవ్స్ చూపించాను. చివరిగా ఆయన ఏం చేశారంటే కట్టుబట్టలతో సర్వం అంతా ఒకటే, అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి ఆయన ఒక కట్టుబట్టలతో ఆ 3 టెంపుల్స్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది నా జీవితాన్ని మొత్తాన్ని అందులో చూపించాను. నిజంగా మీరు చెప్తుంటే చక్కగా భామా కలాపం గుర్తొస్తుంది. విశ్వకర్మ అనే అతను యావత్ ప్రపంచాన్ని జడలో సృష్టించి సత్యభామకి ఇచ్చారట. అంటే తలభాగం అంటే ఎలా ఉంటుందంటే ఆదిశేషుడు పడగ విప్పి బుసుకొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. మరి కళ్ళు అలాగా సూర్యచంద్రుడికి ప్రతీక, అంటే నాగరం చూడమని పెట్టుకుంటారు క్లాసికల్ డ్యాన్సర్స్, అంటే అది సూర్యుడి చంద్రుడికి ప్రతీక. ఈ జడని 27 పాయలు కలుతారట, అంటే 27 నక్షత్రాల ప్రతీక. దాని కింద 3 జడగంట్లు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు పాలిస్తారు. దాని కింద 3 కుచ్చులు ఉంటాయి, 3x3x3 9 నవగ్రహాల ప్రతీక. ఇలా ఆడవారు వేసుకునే జడ వెనక ఇంత కథ ఉందట. మీరు చేసిన బొమ్మ వెనక అంత పెద్ద కథ ఉందని ఇప్పుడే తెలిసిందండి. అంటే ఎప్పుడో పురాణంలో జరుగుతున్న సంఘటన కాస్త మిమ్మల్ని అన్వయించుకుంటే పూర్వీకులు కూడా మనలాగా ప్రయత్నాలు చాలా చేసి ఉన్నారు. సరే, అయితే ఇంకొక సాహసం చేశారు, సాహసం చేయరా డింబక అంటూ ఎన్నో సాహసాలు. నిజంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి ఫైన్ వేస్తున్న ఈ రోజుల్లో మీరు బైక్ మీద వెళ్తూ చక్కగా పెయింటింగ్ని ఎలా గీయగలిగారు? అసలు నెత్తికి ఒక కెమెరా, చేతిలో కుంచ, నోటితో చేస్తారు, ఎడం చేతితో చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, రోడ్ అంతా సాఫీగా ఉండాలి అండ్ ట్రాఫిక్ ఉండకూడదు, అలా రోడ్ ఎక్కడ ఎంచుకున్నారు? అంటే నేను అది కరకట్ట అండి, విజయవాడ అవినిగడ్డ వెళ్ళే రోడ్డు కరకట్ట, చాలా డేంజర్ ప్లేస్ అనమాట అది. అంటే అది చాలా భయంకరంగా ఉంది. ఒకవైపు కాలువ ఉంటుంది, బంద పెద్ద కాలువ, ఒక పక్క సైడ్ లోయలాగా ఉంటుందండి. అది అక్కడ హెల్మెట్ పెట్టలేదు, ప్లస్ నేను యమహా బైక్, సో దాని బ్రేక్స్ కూడా లేవండి. అంటే కావాలని తెలియదు, ఇదిగా జరిగిపోయింది, బ్రేక్స్ లేవు. ఇది కరెక్టేనా మరి? కరెక్ట్ అంటే ఒకటి నా వరకు కరెక్ట్ అంటున్నా, అంటే మీరు చేయడానికి ఒప్పుకోను. చూసి మాత్రం మీరు నేర్చుకోకండి, మిమ్మల్ని చేయడం కోసం తీసుకోండి. మీరు చేయడం కోసం నేను చెప్పట్లేదండి. ఇది నేనెందుకు చెప్తున్నానంటే చాలామంది స్టేజెస్ మీద మనం ఏమంటామంటే నా కళ నా నరనరాల్లో జీర్ణించిపోయిందని చెప్తాం. నరనరాల్లో జీర్ణించిపోయినప్పుడు నాకు అది వ్యక్తపరచడానికి లేదండి. సో మాటే చెప్తాం, నేను చూపించడం కోసం నేను కొత్తగా ఏం చేద్దామని ఎత్తుక్కున్నాను. ఎత్తుక్కున్నప్పుడు ఇంకా గొప్పగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు బైక్ డ్రైవ్ చేస్తూ చేస్తాం. ఇప్పుడు ఒక చేత్తో బైక్ డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో పెయింటింగ్ వేయాలని చెప్పి నేను ఫస్ట్ ట్రై చేసి వినాయకుడి బొమ్మ వేసాను. మళ్ళీ అక్కడ కూడా నాకు తెలియకుండా వినాయకుడి బొమ్మ వచ్చింది, ఆటోమేటిక్గా విఘ్నాలు పోతాయి. సో వినాయకుడి బొమ్మ వేసిన తర్వాత ప్రముఖులు పెయింటింగ్స్ చాలా చేశాను. సో ఒక పెయింటింగ్ వేయడానికి ఆ బైక్ మీద ప్రయాణం చేసినప్పుడు ఎంత సమయం పట్టింది, ఎంత దూరం ప్రయాణం చేశారు, ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేశారు? అంటే ఒక్కొక్క బొమ్మకు వచ్చి 20 మినిట్స్, 15 మినిట్స్, బొమ్మను బట్టి ఉందండి. అది వేసే పెయింటింగ్ని బట్టి టైం పట్టేది. చాలా రిస్క్ అండి అది చేయటం, ఎందుకంటే ఒక చేత్తో బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మన చూపు
పెయింటింగ్ మీద ఉండాలి, సేమ్ టైం రోడ్డు మీద ఉంటుందండి. ఎదర్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు, బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు. ఇది మాత్రం చాలా రిస్క్ ప్రాసెస్, దయచేసి ఎవరో చేయొద్దండి. అంటే ఒక గుర్తింపు సాధించాలంటే, ఒక రికార్డ్ బ్రేక్ చేయాలంటే, ఒక కళాకారుడిగా మీరు చేసిన సంఘటన ఏంటి, ఏ సిచ్యువేషన్ బ్రేక్ చేస్తున్నారు అంటే, నేను చదువుకునేటప్పుడు అంటే పేరు సంపాదించాలని ప్రయత్నం చేస్తాను, అంటే కళకి కొంచెం పేరు కావాలి. సో నాకు ఆ ఇదిలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నేను శివార్ట్స్ అని షాప్ పెట్టుకున్నాను. నా షాప్కి ఎదురుగా లాకాలజీ ఉందండి. ఆ లాకాలజీలో స్టూడెంట్స్ అందరూ మా షాప్ దగ్గరికి వస్తారు. తను అన్నాడు, నేను పెన్సిల్ ములుకుల మీద బొమ్మలు చెక్కినప్పుడు చూసి నువ్వు రికార్డ్స్కి అప్లై చేయొచ్చు కదా అన్నాడు. తను చెప్పింది నాకు 98 ఆ టైంలో చెప్పారండి, 1998లో చెప్పారు. కానీ నాకు తెలీదు, ఇంగ్లీష్ రాదు నాకు మెయిన్. సరే నేను ఎత్తుక్కుంటూ ఉండి డైలీ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి నైట్ పూట వచ్చేవాడిని, పగలు వర్క్ చేసుకుని నైట్ పూట వచ్చి ఆ నెట్లో పక్కన వేరే వన్ తీసుకొచ్చి దాంట్లో సెర్చ్ చేసుకుని నేను 2013లో ఫస్ట్ అప్లై చేశాను రికార్డ్ కోసం. అన్ని మైక్రో బొమ్మలు, పెన్సిల్ ములుకు మీద 6B పెన్సిల్ మీద బొమ్మ చెక్కడం, చాప నోట్లోంచి ఒక అమ్మాయి బయటకు వస్తున్నట్టు. అంటే అక్కడ కూడా రాజీ పడలేదు, మళ్ళీ ఏదో పాత స్టైల్ చెక్కాలనుకోకుండా ఒక చాపను చెక్కి చాప నోట్లోంచి అమ్మాయి బయటకు వస్తున్నాడు. సాహసవీరుని చెక్కలేదా అంటే సాధారణ ఆల్రెడీ ఉందండి, నేను అందుకే చాప నోట్లోంచి అమ్మాయి బయటకు వస్తున్నట్టు చెక్కాను. ఇవన్నీ చెక్కి అప్లై చేస్తే నాకు రిటర్న్ అయిపోయిందండి, రికార్డు రాలేదు. సో అంటే ఇక్కడ రికార్డు చేయడానికి మనలో ఇంకో కావాలి. అలా పెన్సిల్ మీద, ఈ శుద్ధముక్క మీద, అంటే చాక్ పీస్ మీద ఎలాంటి పెయింట్ స్టాచ్యూస్ చెక్కారు మీరు? నేను 1 mm వినాయకుడిని చెక్కానండి చాక్ పీస్ మీద, సోప్స్ మీద భరతమాత, వినాయకుడు, తర్వాత గుర్రం, సో ఇలా రకరకాల బొమ్మలండి, చింతపిక్కలు, నాము, సాంబ్రాణి గడ్డ మీద, సాంబ్రాణి గడ్డ మీద వెంకటల స్వామి, తర్వాత పెన్సిల్ ములుక్కులు. అంటే ఇది అని ఏది లేదండి, సృష్టిలో ప్రతి వస్తువు ఆర్టే. ఎవరేమి అనుకున్నా నువ్వెళ్ళే రాజ్యాన, రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్య నువ్వే, చక్కని పాట కదా ఇది. కానీ మనం వెళ్తున్న వేటలో, ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణంలో మీకు తోడుండేవాళ్ళు ఎవరు? నాకు అంటే మన లైఫ్లో చాలామంది ఎదురవుతూ ఉంటారు, అలా చాలా పాఠాలు కూడా నేర్పుతారు. సో అవన్నీ మనం ఇంకా ముందుకెళ్తాకే. అలా వెళ్తున్న నా ప్రయాణంలో లైఫ్కి ఒక గమ్యాన్ని చూపించిన అతను రావి సాంబశివరావు గారు. ఆయన నాకు రోడ్డు మీద ఎప్పుడు కనిపించిన అన్నాన్ని పలకరించేవాడిని, ఆయన ప్రాణ స్నేహితుడయ్యాడు. తర్వాత ఇంకొంచెం లోతుగా ట్రావెల్ చేసిన తర్వాత గురువు అయ్యాడండి, అంటే నా గమ్యాన్ని నిర్దేశించాడు. అంటే నన్ను నువ్వు తెలుసుకో, అంటే మన మనిషిగా పుడతాము కానీ అందులో మనకంటూ ఒకటి కావాలండి, ఎన్ని టాలెంట్స్, ఎంత ఎన్ని స్కిల్స్ ఉన్నా సో నిన్ను నువ్వు కొత్తగా చూపించుకోవటానికి నీళ్ళు ఏదో ఉంది, అది బయటికి తీసుకోవాలి. సో అది చేశాను. ఆయన రావు సాంబశివరావు గారు బాగా నాకు, ఇప్పుడు ఆయన లేరు, చనిపోయి కూడా 10 years అవుతుంది. ఓకే. కొండలెక్కిన కోనేటి రాయుడు, 7 కొండలపైన సప్తపదిన నిల్చున్న ఆ వెంకటేశ్వర స్వామిని, అనువంత అనువనువున వెలిసిన ఆ దేవుణ్ణి, అంతర్యామిని, సర్వంతర్యామిని మీరు పెన్సిల్ పైన చిన్నగా చెక్కడంలో ఆంతర్యమేమో? అంటే 7 కొండలు ఎక్కి వెళ్ళటం ఎంత కష్టమో, నేను చెక్కిన పెన్సిల్ ములుకు మీద ఉన్న బొమ్మను చూడడం కూడా అంతే కష్టం. ఆ 6B పెన్సిల్ మీద చెక్కినప్పుడు చాలా డెలికేట్గా ఉంటుంది, ఇరిగిపోతుంది అది. నేను అందుకే దాని మీద పెన్సిల్ మీద చెక్కాను. నేను చెక్కేటప్పుడు బోతద్దం కూడా వాడినాను, మీరు చూసేటప్పుడు మాత్రం బోతద్దంతో చూడాల్సింది. అది 1997లో చెక్కాను నేను, ఎటువంటి టూల్స్ వాడలేదండి. ఇప్పుడంటే టూల్స్ చాలా వచ్చినాయి, చిన్న చిన్న బ్లేడ్లు అవన్నీ వచ్చినాయి. అప్పుడు జస్ట్ ఓన్లీ చాక్ ఒకటి ఉండేది, అలా ఓపెన్ చేసే చాక్, ఆ చాక్ తీసుకుని చెక్కేవాడిని. ఓకే. అంటే ఈ సృష్టికి మూలం అమ్మ, సో అమ్మ చెక్కిన బొమ్మలం మేము, కానీ మీరు 3 సంవత్సరాలు చెక్కిన అమ్మ, మరి మీ అంత అనువంతులు ఉన్నదానికి మేము భూతద్దాలు వెతుక్కుంటే మీ కళ్ళే ఒక పెద్ద భూతద్దాలుగా మలిచాడేమో ఆ దేవుడు. అందుకే ఇంత అద్భుతంగా మీరు సూక్ష్మాతి సూక్ష్మంగా అనుభవించుకొని చక్కగా వాటి మీద బొమ్మలు గీస్తున్నారు. నిజంగా అంటే ఒక వెంకటేశ్వర స్వామిని కాకుండా ఇంకా రకరకాల దేవుళ్ళని చెక్కారు, తర్వాత రకరకాలుగా మీరు చెక్కిన చిత్రాల గురించి చెప్పండి, స్టాచ్యూస్ గురించి. నేను పెన్సిల్ ములుకు మీద వెంకటేశ్వర బొమ్మ, తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నట్టు, చాపనట్లోంచి ఒక అమ్మాయి బయటకు వస్తున్నట్టు, చిన్న మళ్ళీ కాకర గింజ మీద కూడా వెంకటేశ్వర బొమ్మను చేశానండి. కాకర గింజ, కుంకుడి గింజలు, తర్వాత ఫ్యూమిక్ స్టోన్ మీద తాజ్మహల్ని, మైనంతో కూడా తాజ్మహల్ తయారు చేశాను. సోప్స్, సబ్బుల మీద బొమ్మలు. కాకపోతే ఇందులో లైఫ్ బాయ్కి లైఫ్ ఉండదండి, అంటే లైఫ్ బాయ్ పగుళ్ళు వచ్చేస్తుంది. సో దానికి పగులు రాకుండా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని ఉండాలి. మళ్ళీ బొమ్మలన్నీ ఒక అద్దాల బాక్స్లో ఫిట్ చేయాలి, అంటే గ్యాప్ వస్తుంది, ఇది వచ్చింది అనుకోండి గాలి అది వెళ్ళినా సోప్స్ తొందరగా పాడైపోతాయి అన్నమాట. పెన్సిల్స్కి వాటికి అయితే ప్రాబ్లం ఉండదు. ధర్మకోల్ షీట్స్తో బొమ్మలు తయారు చేస్తాను నేను. మనం ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువుని మీరు ఇది పనికి రాదు అని నాకు నా ముందు పడేస్తే కనుక దాన్ని తీసుకుని బొమ్మను తయారు చేస్తాను. అదేంటి ఇంట్లో మీ శ్రీమతి గారు చేసిన ఇడ్లీ మీద, దోశ మీద కూడా బొమ్మలు వేశారంటే అదేంటి అసలు?
అంటే అదే చెప్తున్నాను, మనం తినే ప్రతి వస్తువు బొమ్మను చేయగలాలి. అంటే తినడానికి కూడా ఉపయోగించేది ఎందుకు కలగాలి, అది ఒక ఆర్టే. ఇడ్లీని అలా ఆ షేప్లో మలిచారంటే దాంట్లో ఒక ఆర్ట్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ షేప్ కూడా ఉంది, ఇది ఒక ఆర్టేనండి. సో కళాకారుడు ఎప్పుడు కూడా పెద్ద దాంట్లో కూడా రంగుల కళను చూసుకుంటాడు, కళాకారుని యొక్క కళా నైపుణ్యాన్ని వైభవంగా చూస్తూ ఉంటాడు, అంతే కదా. సో అద్భుతంగా ఈ కళలు ముందుకు సాగిపోతూ ఉన్నాయి. తదప 54 రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, తర్వాత ఇండియా బుక్ రికార్డ్స్, లింకా బుక్ రికార్డ్, ఇప్పుడు పద్మశ్రీకి నామినేటెడ్ అయ్యారు. ఈ ప్రవాహం అంటే అలా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఆ సాగర్కాళ్ళు గోదావరి నీళ్లు గేట్లు ఎత్తినట్టుగా మీరు అలా ఫ్లోయింగ్ వచ్చేస్తున్నట్టుంది అవార్డ్స్. సో ఇన్ని అవార్డ్స్ వెనక రహస్యం ఏమైనా ఉందిందా, అంటే ఎంతవరకు టార్గెట్ ఇన్ఫినిటీయా, అంతమంటూ ఉండవా, ఎన్నైనా వచ్చినా కూడా ఆస్వాదం చేస్తూ ఉంటారు, వేదికలు ఎక్కుతూనే ఉంటూ ఉంటారా? అంటే ఇదంతా గొప్పతనం అంతా నాది కాదండి, ఆ చిత్రకళ గొప్పతనం అదంతా. సో ఇన్ని అసలు అవార్డ్స్ వస్తాయని కూడా నాకు తెలియదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాకపోతే వరల్డ్ రికార్డ్ సాధించాలనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ ఇందా చెప్పాను కదండి, ఫెయిల్ రివర్స్ వచ్చేసిందని. ఆ టైంలో ఇంకా కొత్తగా ఏదో చేయాలని చెప్పేసి నేను బుద్ధుడు బొమ్మని పురుకొస్తాడుతో వేసానండి. మనం పొట్లాలకి కట్టే పురుకొస్తాడు ఉంటుంది, సో ఆ పురుకొస్తాడుతో బుద్ధుడు బొమ్మనే చాలా పెద్ద బొమ్మని ఒక 3 అవర్స్లో కంప్లీట్ చేశాను. దానికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, అలా తర్వాత 14 రికార్డ్స్ వచ్చినాయండి. అసలు వాళ్ళు రికార్డులు ఇస్తారని, అవి మీకే వస్తాయని ఎలా గెస్ చేస్తారు, ఎలా రికార్డుకి అప్లై చేసుకుంటారు? నాకు అది లా కాలేజీ స్టూడెంట్ చెప్పాడండి. చెప్పినప్పుడు అది చెప్పి నేను బస్ స్టాండ్లో సెర్చ్ చేసి ఎత్తుక్కున్నాను. ఎత్తుక్కున్న తర్వాత నేను ఫ్రెండ్స్ సాయంతో అప్లై చేసి, నాకు ఇంటర్నెట్ ఒకటి ఉందండి ఫ్రెండ్ది, అన్నాన్ని పిలుస్తాడు, తన నెట్కి వెళ్ళి నేను డీటెయిల్స్ ఇవి మొత్తం అని చెప్పి అడిగితే తనకి ఇస్తానమాట. తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో చేసుకుని నాకు ఫార్వర్డ్ చేసేవాడు వాళ్ళకి. తర్వాత ఏంటంటే అక్కడ ఏంటంటే మన రికార్డ్ రావడానికి మన సాహసం చేయాలండి. ఇప్పుడు చాలా చోట్ల వరల్డ్ రికార్డ్ రావడానికి ఏంటంటే కొంతమంది రోలింగ్ బండ్ని పైకి ఎక్కిచ్చేసుకుంటారు, ఇక్కడ దాకా కింద గాజు పెంకులు వేసి అంత రిస్క్ చేయవసరం లేదు. మనం మనకున్న టాలెంట్లోనే ఎక్కువ కొత్తదనం చూపించి కూడా చేయవచ్చు అనడానికి నేను ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఎత్తుక్కున్నాను. మీ ప్రయాణం, మీ గమనం అద్భుతం. సో ఈ గమనంలో ఏం సాధిస్తారు, లాస్ట్ వరకు వస్తే ఎన్ని రకాల పెయింటింగ్స్ చేయాలని ఒక ఎయిమ్ అనేమని పెట్టుకున్నారా? ఉందండి, అంటే బైక్ డ్రైవ్ చేస్తూ పెయింటింగ్స్ చేశాను. ఇవి కాకుండా ఇంకా కొత్తగా చేయడం కోసం అని చెప్పేసి పైన హెలికాప్టర్ మూవ్ అవుతూ ఉండాలి, దాని కింద వేలాడుతూ నేను పెయింటింగ్ ఒకటి చేయాలనుకున్నాను. ఇది ఒకటి నెక్స్ట్ టార్గెట్ ఒకటి అండి. ఓకే, తర్వాత 108 పెయింటింగ్స్ అని చేస్తున్నాను. అంటే శివుడి మీద ఒక కొత్తగా కథ చెప్పాలనుకుంటున్నాను. అంటే అందులో జస్ట్ నేను బయటికి రివీల్ చేసింది 4-5 పెయింటింగ్స్ ఉన్నాయి, మిగతా ఏమీ రివీల్ చేయలేదు. 108 పెయింటింగ్స్ పూర్తి అయిపోయిన తర్వాత నేను బుక్గా చేసి బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు చేసిన చిత్రాలు అన్నిటి కలిసి ఒక బుక్గా, జస్ట్ 108 పెయింటింగ్స్ అండి, అంటే శివుణ్ణి కొత్తగా చూపించాలనుకుంటున్నాను. సో 108 అనగానే మనకు ఆపద్ బాంధవులకు వచ్చే అంబులెన్స్ గుర్తొస్తుంది, 108 అంటే పూసలు గుర్తొస్తుంది, 1+8=9, 9 ఈజ్ అ లక్కీ నెంబర్ అంటూ ఉంటాం. సో 108 అనేది మీరు అన్ని రకాల చిత్రాలని అన్ని రకాల దాంతో ఒక పుస్తక రూపంలో బయటకు వస్తుందంటే నేటికి వచ్చిన కళాకారులు దాన్ని ఫాలో అవ్వచ్చు, స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. అయితే మీరు దర్శకత్వం కూడా వైపు మొగ్గు చూపుతున్నారు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారు బోల్డ్ అని, సో వాటి గురించి చెప్పండి. నేను ఫస్ట్ చేసిన ఫిల్ము విద్యార్థి అని డాక్యుమెంటరీ చేశాను, అది 3 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాను. అంటే నాకు తెలీదు ఎలా చేయాలి ఏంటి తెలీదు, కానీ దాని మీద మక్కువతో స్టార్ట్ చేశాను. లోకల్లో ఉన్న కెమెరామెన్, పెళ్ళిళ్ళు తీసే అతను తెలిసి, అలా లోకల్లో ఉన్న ఆర్టిస్టుని అందరిని పిలిస్తే నువ్వు చేస్తావా, నువ్వు రంగులేసేవాడివి, నీకేమొస్తుంది అని అన్నప్పుడు, నేను ఎలంకుతురు తిరణాలు జరుగుతుంది శివరాత్రికి, ఆ తిరణాల్లో ఒక అతను డాన్స్ చేస్తున్నాడు, తాగి చేస్తున్నాడేమో అనుకున్నాను కాదు. తర్వాత ఏంటంటే నేను రియల్గా ఫీల్ అయ్యి చేస్తున్నాడు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాను, పిలిచి నీకు నేను ఇలా ఒక క్యారెక్టర్ అంతా చేస్తావా అన్నాను. టైటిల్ విద్యార్థి, 10th క్లాస్ కుర్రాడికి యాక్ట్ చేయాలి. లాస్ట్లో తనకి హెచ్ఐవి అని, హెచ్ఐవి అనేసరికి అసలు ఎవరు రారు ఫస్ట్, తల్లిదండ్రులకు ఉందని చెప్పి కుర్రాడికి కూడా ఉంది అని ఒక అవాయిడ్ చేయటం. సో అంటే ఇక్కడ జబ్బు అనేది ఫస్ట్ అది ప్రాబ్లం కాదండి, ఒక మనిషిని అవాయిడ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రమాదం. అంటే మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా సోషల్ కాజ్ ఏదో ఒకటి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? కంపల్సరీ అండి. అలా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? దిగదిగా ఒక 30 దాకా ఉన్నాయి. ఒక 13 ఎపిసోడ్స్ ఒక సీరియల్ ఒకటి చేశాను. అంటే మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ మీరు అందరిని భయపెడుతున్నారని విన్నాను. అంటే మీరు కూడా బేతాళ్ళు గెటప్ వేసేది మెప్పించి నొప్పించి తర్వాత అందరితో నీ కితాబ్ అందుకొని, సో ఏంటి ప్రయత్నం? అంటే అది శ్రీలక్ష్మి దుర్గ అని చెప్పి అమ్మవారి మీద సినిమా స్టార్ట్ చేశాను. ఎందుకు చెప్పాను కదండి, ఫ్రెండ్ రామసారావు గారని, ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాం. అంటే అది మధ్యలో ఆగిపోయింది, ఆయన చనిపోవడం వల్ల దాన్ని ఆపేసాను. దాంట్లో క్యారెక్టర్ చేశాను, అది చేసినప్పుడు ఆయన వద్దన్నారు, సో ఇంకా అక్కడ కనిపించలేదు.
ఆ బేతాళుడి క్యారెక్టర్ లాగా చేశాను. ఓకే, సో మీకు నచ్చిన, మీకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురు స్నేహితుల గురించి చెప్పండి. ఇందాక చెప్పాను ఆల్రెడీ సాంసీరావు గారి గురించి. సాంసీరావు గారి గురించి అవపాఠం చెప్తూనే ఉన్నా షో మొత్తం. తర్వాత నాకు వచ్చి హరి అని నటుడు అండి, యాక్టర్. ఓకే, తను చాలా సినిమాలు చేశారు, కాయరాజా కాయ, కొత్త జంట, స్వాచినికుల సీరియల్. పూర్తి పేరు హరికృష్ణ అనమాట. నెక్స్ట్ మీ షోకి పిలుచుకోవచ్చు అనమాట. పిలవచ్చండి, ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అండి. అది మీకు కాయరాజా కాయ చూస్తే తెలుస్తుంది, స్వాచినికులు చూస్తే తెలుస్తుంది. దాంట్లో దీంట్లో ఒక నటుడులో మన ఫేస్లో వేరియేషన్ కనిపిస్తుంది. అంటే జనరల్ ఎప్పుడు ఒకే మొనాటి వెళ్ళకోకుండా, అంటే ఎప్పుడు ఒకలానే ఉండదు ఫేస్. మీరు స్వాచినికులు చూసి కాయరాజా కాయ చూస్తే దానికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే స్వాచినికుల్లో ఒక అయితే ఆ విషయం హరిగారు తెలుసుకుంటాను. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకా అంటే చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరూ మీకు సపోర్టింగ్ అందరు సపోర్ట్ చేస్తారు. అయితే మీరు చాక్ పీస్ మీద కూడా స్టాచ్యూస్ చేశారు కదా, వాటి మీద ఏమేమి ప్రయత్నాలు చేశారు? చాక్ పీస్ మీద 1 mm వినాయకుడిని చేశాను, 5 mm వినాయకుడిని చేశాను. తర్వాత దాని మీద వెంకటేశ్వర బొమ్మ, కాళికాదేవి బొమ్మ, సాయిబాబా బొమ్మ చేశాను. సో మీరు ఏం చేసినా ఈ ఫార్మేట్ మొత్తం అన్నిటి మీద ఉంటుంది అనమాట. కంపల్సరీ అంటే ఇప్పుడు సోప్ మీద వినాయకుడి బొమ్మ చెక్కినప్పుడు జస్ట్ అది ఒక 9 mm 13 mm వస్తుంది. చాక్ పీస్ వచ్చేసరికి కూడా సైజ్ అంతే ఉంటుంది, కానీ దాన్ని ఎందుకు తక్కువ చేయలేము. సో అన్నదిలో దాని నుంచి దానిలో ఎలా చేస్తారు, ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, దానికి ఎలా ఉపయోగిస్తారు, పరికరాలు ఏ విధంగా ఉపయోగిస్తారు? పరికరాలు ఏమి వాడు రాజమౌళి గారి సినిమాలో ఈగలో చూపించినట్టుగా, సో సమంత చిన్న చిన్న వెపన్స్ తయారు చేస్తుంటుంది. సో అలాగేమైనా ప్రయత్నాలు ఉంటాయి? నాకు అలాంటి టూల్స్ ఏం లేవండి. జస్ట్ మనకి 96 ఆ టైంలో ఇలా ఓపెన్ చేసే బ్లేడ్ ఒకటి ఉండేది, ఐరన్ది చిన్న చాక్, ఆ చాక్తో చేసేవాడిని. ఇప్పుడంటే టూల్స్ వచ్చినాయి, నేను ఎక్కువ ఆ టైంలోనే ఎక్కువ అవి చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్త ధనం కోరుకుంటాకే ముందుకెళ్తాను. ఎంత సమయం పడుతుంది ఒక లెడ్ మీద ఒక పీస్ మీద చెక్కాలి అంటే బొమ్మని? ఒక అంటే డైలీ ఒక 1 hour అలా కూర్చుండండి, ఒక 2 hours. అంటే కళ్ళు నొప్పిలో చేస్తే ప్లస్ మెడ బాగా నొప్పి వస్తుంది. ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి చూపు బాగా దాని మీదకి మనకి వెళ్ళిపోయింది. అంటే ఈ దగ్గరికి ఇంత దగ్గరలో పెట్టినప్పుడు కళ్ళుకి బాగా లాగుతుంది అని. ఓకే, సో ఆ ఓపికనంత చెప్తాను. సో టైం దానికి లిమిట్ ఉండదు. సో ఈ పెయింటింగ్స్ వేయటం, బొమ్మలకి ఇవి కాకుండా శివ ఏం చేస్తుంటాడు అసలు జనరల్గా? ఎక్కువ పెయింటింగ్స్ చేస్తాను, తర్వాత సోషల్ సర్వీస్ ఒకటి చేస్తాను. నైట్ నాకు ఏంటంటే ఎవ్రీ శుక్రవారం అదే ఫ్రైడే నాకు ఫుడ్ పెట్టడం బాగా ఇష్టం. బ్యారేజ్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ, షాపుల ముందు కట్టేసిన తర్వాత పడుకున్న వాళ్ళకి, నాకు వచ్చిన మనీలో కొంత మనీ తీసుకొచ్చి సర్వీస్ చేశాను. అందుకే నేను మనీ కూడా ఏం దాయలేదు, అది తెలియకుండా జరిగిపోతూ ఉండేది. తర్వాత ఏం అనిపించిందంటే, ఫస్ట్ నేను ఎత్తికెళ్ళి ఒకళ్ళకి మీల్స్ ఇచ్చినప్పుడు తను చాలా ఆకలిగా ఉందని చెప్పి కళ్ళకు నీళ్ళు పెట్టినప్పుడు నాకు అర్థమైంది, అదే ఆకలి కోసం నేను ఇంత కష్టపడుతున్నా, అందరూ ప్రపంచం మొత్తం కష్టపడేది దానికేనండి. కొన్ని వేల కోట్లు ఉన్న అతను కష్టపడినా జానుడు ఆ పొట్ట కోసమే, తను అక్కడ ఉన్న ఆ జానుడు పొట్ట కోసమే. సో తెలియని ఒక ఫీల్ కలిగింది. అలా నేను శుక్రవారం కంటిన్యూ చేస్తాను 2000 నుంచి. తర్వాత నాకు ఫుడ్ మిగిలిపోతే మనం ఎందుకు ఫస్ట్ చేయాలని చెప్పేసి ఒక 10 నుంచి ఫుడ్ ఎక్కడ మిగిలిపోయినా కానీ నాకు ఫోన్ చేసినా కానీ తీసుకొచ్చి బ్యారేజ్ మీద విజయవాడ హెచ్ఐవి పిల్లలకి బుక్స్, డ్రెస్సులు అవి కొనిచ్చాను. నాకు వర్క్ బాగా ఉండి మనీ వస్తున్న టైం తగ్గినప్పుడు నేను తగ్గుతూ ఉండేవాడిని, అందుబాటులో ఉన్నప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటాను. అయితే మరి శివ బతకడానికి 4000 లోపలికి పోవడానికి ఏం చేస్తాడు, ఇంతకి ఎలా సంపాదిస్తాడు? బొమ్మలేనా? బొమ్మలే చేస్తానండి. అంతే అంతే, నేను నమ్మిన దాన్ని అండి. అంటే ఈ కళను నమ్మినప్పుడు, అంటే జనరల్గా మనకి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మా అబ్బాయిని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, ఇలా ఊహిస్తారు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదండి, నేను ఎంచుకున్న కళ ఆర్ట్, దాన్ని ప్రేమిస్తున్నా, నన్ను ఎప్పుడు మోసం చేయదు కాబట్టి, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది కూడా ఆర్టే కాబట్టి, ఆ 4 కూడా తీసుకెళ్ళిద్దాను. ఓకే, సో ఈ బొమ్మలు చెక్కడంలో, దర్శకత్వం చేయడంలో, యాక్టింగ్ చేయడంలో తృప్తిని ఎంత సాధించారనేది కళాకారుడికి చప్పట్ల సనాయరా ఎంత మధురంగా ఉంటుందో, అవార్డులు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. బోల్డ్ రికార్డ్స్ అని అందుకున్నారు, చాలా వేదికలు ఎక్కారు, అందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారు. మీకు నచ్చిన సినిమా తారల గురించి, ప్రముఖుల గురించి చెప్పండి. జగపతి బాబు గారు ఒక అవార్డు ఫంక్షన్లో కలిసినప్పుడు, ఒక అవార్డు ఫంక్షన్లో కలిసినప్పుడు ఎప్పుడో కలిసింది గుర్తు పెట్టుకుని కూడా పలకరించారు. ఓకే, ఆయన బాగా ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఓకే, ఇంకా ఇంకా ఎవరు కలవడం జరిగింది ఇలాగా? చాలామందిని కలిసాను, అంటే ఒక మూవీకి వచ్చి ఆర్డర్ చేశాను. నేను ట్రయల్స్ చేసినప్పుడు కొంతమంది యాక్టర్స్ని వాళ్ళని కలిశాను.
అలా చాలా మంది పెయింటింగ్స్ తోని అండ్ ఒక గ్యాలరీ లాగా పెట్టి షో చేసి ఎగ్జిబిషన్ లాగా అండ్ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, కళాకారులు కావచ్చు చూపించే ప్రయత్నం జరిగాయా? చాలా షోస్ చేశానండి నేను. పిల్లలకి కొన్ని చోట్లకి వెళ్ళి క్యాంప్స్ పెడతాను. ఒక 100 మంది పిల్లలు, 200 మంది పిల్లల్ని గ్యాదర్ చేసుకుని వెళ్తే, 10 మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి వెళ్ళి ఆర్ట్లో మెలుకులన్నీ చెప్తాను. అంటే ఆర్ట్ ఎంత సింపుల్గా వేయచ్చు, చీ అనే అక్షరం రాసి, చీ అని రాస్తాను తెలుగు, దాంతో చిలకం చేయటం, కానితో రాసి కాకిని వేయటం. సో అంటే ఆర్ట్ వైపుకి మొగ్గు చూపించేలా చేస్తాను ఇంట్రెస్ట్. అవును, ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే బొమ్మల రూపంలో, చిత్ర రూపాల రూపంలో పుస్తకాలు వస్తున్నాయి, గోడల మీద పెయింటింగ్స్ కూడా వాళ్ళకు ఉపయోగపడే బొమ్మలు వేస్తున్నారు. స్కూల్ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక మంచి లైన్స్ గుర్తొస్తున్నాయండి, అది హంజయాలని అనిపించేస్తుంది. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. సో చక్కని చంద్రబోస్ గారి మాటలు ఇవి. సో ఈ పాట ఎందుకంటే మీరు ఎన్నో రకాలమైన ఫేస్ చేస్తూ వచ్చారు, సో అవన్నీ మర్చిపోతారని ఒక ఆశతోని ఈ ఈ మాటల యొక్క ఆంతర్యం తెలుసుకుంటారనుకున్నారు. సో ఓకే, ఆలుమొగలు అల్లుకున్న అనుబంధ గోపురం కాపురం, సో అందులో ఒక మీ సగభాగం అయితే ఇంకో సగభాగం ఆ పార్వతీదేవి. సో అర్ధాంగి మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. అంటే ఈ పెయింటింగ్స్, ఈ సంపాదన వస్తాయా, కావా, ఎందుకు వస్తాయి, ఉద్యోగం చేయొచ్చు కదా, కట్టుకున్నారు కదా, ఇలాంటి మాటలు ఉంటుంటాయి మధ్యతరగతి కుటుంబంలో. మరి మీ కుటుంబంలో? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మా అత్తమ్మ గారు కూడా ఏం ఆలోచిస్తారంటే, సొంత ఇల్లు కట్టుకోవాలి, నా కూతురుని బాగా చూసుకోవాలి వాళ్ళ అమ్మాయిని అనేది ఉంటుందండి. ఇక్కడ చెప్పాలంటే నా అర్ధాంగితో సపోర్ట్, అంటే ఆర్ట్ పరంగా తనకు తెలిగిపోయినా కానీ నన్ను ఇప్పటి వరకు భరిస్తూ, ఇక అంటే భరించడం అంటే సామాన్య విషయం కాదండి. భర్తనవాడు భరించేవాడు అంటారు, ఇక్కడ భార్య కూడా భరిస్తుంది. నేను ఏ టైంకి ఇంటికి వెళ్తానో తెలియదు. అంటే ఇప్పుడు నేను ఆర్ట్ కోసం ఇప్పుడు ఎన్నో ప్రయోగాలు చేస్తాను. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా రిస్క్, అది ఇంకోళ్ళు అయితే వద్దంటారు, తను వద్దనలేదు. ఎందుకంటే ఒకటి ఆర్ట్ మీద పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే నన్ను ఇప్పటి వరకు భరిస్తూ వచ్చిందంటే తను చాలా గొప్ప. భరించడం కాదేమో, ఇది ప్రేమ అంటారు. కంటాన పడిన ఆ తాలిబొట్టు సాక్షిగా శ్రీవారి ఆరోగ్యం బాగుండాలి, ఆయన బాగుంటేనే, ఆయన సౌభాగ్యాలు బాగుంటేనే ఒక చిన్న భావన కావచ్చు, అంతేగాని అందులో చీత్కారాలు అనుమానాలు ఇంకేమీ లేవు. అంటే ఇక్కడ చీత్కారం అవమానం, అంత అవమానపరిచిందని నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, జనరల్గా అందరూ అది మీరు అన్నారు కదా, అందరూ ఏమనుకుంటారంటే తన భర్త బాగా ఇదిగా ఉండాలి, ఆస్తి సంపాదించి అనుకుంటారు. నా విషయంలో అది జరగదండి, రివర్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి విడిపోవడం ఏవో జరుగుతుంటాయి, నాకు అది లేదు. లేకుండా నా ఆర్ట్ని నేనే చేస్తున్నా దానికి సహకరించకపోయినా వెనకమల్లే ఉంటారు. సో అంటే అదేంటంటే తెలియకుండానే వెనక నుంచి నెడుతున్నట్టు. సో అందుకు తను ఆ విషయంలో చాలా గొప్పది. ఇప్పుడు శివ అంటే బయటకు వెళ్తే ఒక ఐడెంటిఫికేషన్, శివ అంటే పెయింట్ ఏం చేస్తాడు, శివ అంటే రిస్క్ తీసుకుని బైక్ మీద నడిపే ఆ శివనే అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. ఇలా మాట్లాడుకున్నప్పుడు మీ సంతోషం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ నాకన్నా కూడా మా మదర్కి, నన్ను నా వైఫ్కి ఎక్కువ ఉంది. ఈ అత్త కూడా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఇవే ఎదురయ్యండి, మీ హస్బెండ్ ఇలా బైక్ డ్రైవ్ చేస్తూ బొమ్మలు వేస్తారు కదా, లేకపోతే మీ అబ్బాయే కదండి అని ఆటో ఎక్కారని, ఆటో ఎక్కినప్పుడు మనీ ఇస్తే తీసుకునే వాళ్ళు కాదు, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా. ఇవి ఎక్కువైనప్పుడు వాళ్ళ ఫేస్లో చాలా హ్యాపీ, ఇంటికి వచ్చి చెప్తారు మళ్ళీ విషయం. ఓకే,
అయితే జనరల్గా సినిమాల్లో చూసినప్పుడు బిచ్చగాడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అమ్మ మీద సెంటిమెంట్ అద్భుతంగా చూపిస్తారు. నాని సినిమాలు చూస్తే మరో అమ్మ మీద మరో సెంటిమెంట్ ఉంటుంది. కంటేనే అమ్మ అని అంటే అలా అంటూ ఇంకో పాట వచ్చేసింది. కానీ మీకు రియల్ లైఫ్లో అమ్మ చాలా వరకు ప్రాణం పోసింది, జీవం పోసింది, మాటలు నేర్పింది, ఓనమాలు నేర్పింది, ఎన్నో ఎన్నో నేర్పుకుంటూ వచ్చేసింది. అట్లాంటి అమ్మ మీ మధ్యలో లేకపోయినా కూడా మీరు జ్ఞాపకాల పదవిలో ఇంకా అలానే దాగి ఉన్నారనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. ఎందుకంటే స్నేహితులందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నా కూడా చిటికెన వెళ్ళి పట్టుకొని నేను అక్కడే ఆగిపోతున్నారేమో అనిపించేస్తుంది. అవును, అలా తీసుకెళ్లే స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు. అమెరికాలో ఉంటారు, రఘు అని ఒక అతను, తర్వాత శివాజీ, వీళ్ళిద్దరూ అమెరికా. తర్వాత ఈడి మురళీకృష్ణ, ఇమర్శెట్టి శ్రీనివాసరావు గారు, ఇలా చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకా నేను ముందే వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నా చేతి పట్టుకుని వెళ్ళగుతారు. వీళ్ళందరికన్నా ముందు ఫాస్ట్గా నేను ఒకవేళ వెనకడిగేసినా హరి వచ్చేస్తాడు, ఒప్పుకోడు, కంపల్సరీ చేస్తూ ఉంటారు. అవమానాలు అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే, నేను ఏదైనా చేస్తున్నప్పుడు ఇది నువ్వు చేయగలవా అని అనుకున్నప్పుడు సపోర్ట్ చేసేది వాళ్ళు, నువ్వు చేయగలవు అని చెప్తారు. నేను ఇలా చేస్తున్నది ఒక మహర్షి అని చెప్పి చేశాను. ఆ మహర్షి చేసిన షార్ట్ ఫిల్మ్ అండి. ఓకే, అది నేను చాలా రిస్క్తోనే చేశాను. అంటే జనరల్గా అంటే షూటింగ్కి వచ్చినప్పుడు అన్ని సెట్టింగ్స్ లేకపోతే డూప్ ఎక్కువ వాడతారు. నేను దాన్ని సిరంజ్ చేసినా కానీ నిజంగానే సిరంజ్ తీసుకుని దాంట్లో వాడే మెడిసిన్ ఒక హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని అది ప్రాబ్లం లేకుండా తీసుకునే కీయటం. తనకి ఫేస్ చేసిన మేకప్ మేము గొర్రెలకి వేస్టేజ్ ఉంటుంది కదా, సో అది చేసాం స్కిన్ మొత్తం మేకప్. అంటే తను లవ్ ఫెయిల్యూర్ అయ్యి, అంటే ప్రేమించిన అమ్మాయి నన్ను మర్చిపో అని చెప్పిద్ది. సో తనేమంటాడని, నేను మర్చిపోను, నిజంగా ప్రేమించినోడు, నిజాయితీగా ఉన్నవాడు ఆ ప్రేమను మాత్రం మర్చిపోడు, తను తానే మర్చిపోతాడు. అమ్మాయిని మర్చిపోతే అది ప్రేమ కాదు అని చెప్పే క్యారెక్టర్ అక్కడ అంతే. అమ్మాయిని మర్చిపోతే అది ప్రేమ అవుతుంది కదా. అదే తను తాను మర్చిపోయేవాడు ఎలా ఉంటాడంటే, అది ఎక్కడ దొల్లాము ఎక్కడ పడుకున్నాము అనేది కూడా ఉండదు అమ్మ. సో ఆ క్రమంలో ఇది చేయాల్సి వచ్చింది. సో గొర్రెలు వేస్టేజ్ ఫేస్కి అంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్, ఆర్టిస్ట్ తన మేకప్ తర్వాత టెక్నీషియన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే 24 frames ఉంటాయో అవన్నీ మీరు బాగా చేసుకున్నారు. మేకప్ నేనే చేశాను, టోటల్ 24 మీద దిగదీర 20 crafts నేనే చేసుకున్నాను. అట్లా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటి వరకు? దిగదీర 30 short films ఉన్నాయి. దీని మహర్షికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. అయితే మీరు సినిమా వైపు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సినిమా వైపు ప్రయత్నాలు చేస్తే కథ ఎలా ఉండాలి, స్టోరీ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, దర్శకత్వం ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకుంటారు అనుకుంటా. ఎట్లాంటి కథతో ముందుకు రాబోతారు? అంటే తీస్తే ఇది శివ సినిమా అనాలండి. ఇప్పుడు పెయింటింగ్స్ చూసి ఓకే ఈ పెయింటింగ్లో ఏదో ఉందని వెతుక్కుంటారు. సో అలాగే ఈ సినిమా చూసి కూడా ఇది నా సినిమా అనుకోవాలి. అంటే చూసిన ప్రతి ఆడియన్ ఏమనుకోవాలంటే, థియేటర్కి ఆడియన్ అందరూ ఉంటేనే సినిమా హిట్. థియేటర్లో సినిమా చూస్తున్నసేపు అందులో ఉన్న ప్రతి సీన్ ఇది నాది అని ఫీల్ అవ్వాలి, అప్పుడు నేను అది సక్సెస్ అయినట్టు. సో మీరు ఇడ్లీ పైన దోశ పైన వేశారు పెయింటింగ్, అది కుళ్ళిపోకుండా జాగ్రత్త ఎలా తీసుకున్నారు? ఎందుకంటే నేను ఆల్మోస్ట్ తిండిపోతుంది, మార్నింగ్ లేవగానే ఆకలి అవుతూ ఉంటుంది. ఇలాంటి పదార్థం తినకుండా ఎందుకు పెయింటింగ్ వేశారా అని. అంటే ఇడ్లీ ఇంకా కాసేపటికే పాడైపోద్దండి, అందులో దాని తోటి దాని మీద పెయింటింగ్ చేయడం కూడా చాలా కష్టం. అంటే డాట్స్ డాట్ గరుగ్గా ఉంటుంది, పెయింట్ అయ్యగానే మనం లిక్విడ్ పీల్ చేసి వెళ్ళిపోద్దండి, షేప్ కనిపించదు ఫస్ట్. దాని మీద నేను ఫస్ట్ ఇడ్లీ మీద ఎందుకు వేయకూడదు అనుకున్నప్పుడు, దాని మీద నేను కనీసం పెయింటింగ్ ఒక 6 times వేసిన దాని మీద, బొమ్మ వేసిన దాని మీద, బొమ్మ మీద వేయగా వేయగా బొమ్మ కనిపించేది అనమాట. అప్పుడు ఫైనల్గా అవుట్పుట్ అనేది వచ్చింది. అంత కష్టపడి వేసిన తర్వాత దాన్ని వినాయక చవితి రోజు వేసాము, తర్వాత తీసుకెళ్ళి పూజలో పెట్టాం, సాయంత్రానికి ఇడ్లీ ఆల్రెడీ. సో భలే ఐడియా కదా, ఎలాగ 11 days 1 day 3 days 4 days అలా పెట్టుకోవచ్చు. ఇలా వేసేసరికి నిమజ్జనకు పంపించే తర్వాత దోశ మీద వేసాను. అంటే టిఫిన్ చేస్తాను, దోశ తను బాగా వేసాడు. ఆ దోశ వేసే అతను కూడా నాకు ఫ్రెండ్ టిఫిన్ సెంటర్. ఓకే, వేసిమంటే దోశ ఇస్తే దోశ తీసుకుని వచ్చి పెయింటింగ్ చేశాను. ఆ పెయింటింగ్ చేసింది కూడా దగ్గర 1 year ఉంది. కాకపోతే నాకు అది ఐడియా లేక కవర్లో పెట్టేసి వచ్చేసరికి పురుగు వస్తుంది పిండికి, పురుగు వచ్చి పాడైపోయింది కొంతవరకు. ఓకే, సో అయితే మీరు తాగుతున్న టీ కాస్త పేపర్ మీద పెడితే దాన్ని కూడా చిత్రాలు గీసారట, ఇదేం చిత్రమో మరి? ఏదండి, టీ తాగుతూ పేపర్ మీద పెడితే ఆ పేపర్ మీద ఉన్న ఆ చుక్కలు కాస్త పెయింటింగ్గా మలిచిపోయింది, ఎలా అది? అంటే నేను టీ ఎక్కువగా తాగుతాను, రోజు డైలీ వచ్చి చాలా టీలు తాగుతాను. జస్ట్ నేను టీ స్టాల్లో టీ తాగుతున్నప్పుడు చేతిలో ఉన్న చేయి ఒలికి కింద పడిపోయిందండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి జరిగింది, బయట టీ స్టాల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగినప్పుడు టీ కింద పడిపోగానే తుడుస్తాకి వస్తే తొడవద్దని చెప్పేసి నేనేం చేశానంటే, జస్ట్ ఒక పక్కన పొల్ల తీసుకుని, ఎగ్గి పొల్ల తీసుకుని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత దాని మీద లైన్స్ గీసాను, బొమ్మ వచ్చింది.
ఇదేదో బాగానే ఉంది అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ టైం క్యాంటీన్లో జరిగినప్పుడు టీ సాంతం వెళ్ళిపోయింది, అక్కడ డ్రై అవ్వాలా. అదే నేను కూడా చూసాను. దాన్ని ఏంటంటే పక్కకి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ షేప్ తీసేసరికి బొమ్మ వచ్చింది. ఇంకా అలా టీ పెయింటింగ్స్ కొన్ని ఎక్కువ చేశాను. అంటే ఆ టీ చుక్కలతోని అంటే దూరప కొండల నుంచి సుప్రభాతం, అక్కడ సెలయేట్లు అండ్ ఆవుల గంటల మోతలు, ఆహా ఎంత అద్భుతంగా ఉంది. ఊహే వర్ణాతీతంగా ఉంటుంది. అంటే ఒక కళాకారుడు మేధస్సు అంటే మెదడు అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుందా ఒక చక్కని పెయింటింగ్ కోసం? తప్పకుండా అండి. అంతే సేమ్ రిసిక్ కూడా ఉంది. అంటే మనం ఒక కొత్తగా ఏదన్నా కథ చెప్పాలనుకున్నప్పుడు తల్లి బిడ్డకి జన్మించేటప్పుడు కనుక 47 డేస్ పెయిన్ అలా అనిపిస్తుంది. నేను బొమ్మలో కథ చెప్పాలి అనుకున్నప్పుడు సేమ్ నేను అదే పెయిన్ అనిపిస్తాను. అంటే పురిటి నొప్పులు బాగా ఈ విధంగా ఉంటుందని చెప్పేస్తారనమాట. అంటే ఒక బొమ్మకి ఇచ్చినప్పుడు ఇది రాంగ్ అంటే యాక్సెప్ట్ చేయలేను. నేను చెప్పాలనుకున్న ఫీలింగ్ నా మనసులో నుంచి వస్తుంది, అది లోపల ఇక్కడ ఫీల్ అవుతాను ఇది రైటా రాంగ్ అనుకుంటాను. నేను నాకు బాగా ఇష్టమైన పెయింటింగ్ ఈ మధ్య బాగా ఇచ్చినట్లు అమ్మాయి దేహాన్ని గుడిగా మలిచాను, మన జన్మస్థలాన్ని విగ్రహంగా చూపించాను. అది యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఫస్ట్ నేను ఆలోచించాను. లేదండి, దేహమే దేవాలయం అన్నారు. సో ఈ దేహం అనేది తలభాగం గర్భగుడి, ఇదేమో ఉన్న ముందుగా ఉన్న బాల్కనీ ప్లేస్, రెండు కాళ్ళు ఉండేది అది ఉంటుంది, రెండు కాళ్ళు నిలబడింది గోపురం, గాలి గోపురంగా వర్ణిస్తారు. దేహమే దేవాలయం అంటుంది. సో ఇక్కడ నేను అమ్మాయిని చూపించాను, అమ్మాయిని కూడా కాదు జస్ట్ ఒక అమ్మాయిని ఎందుకు చూపించానంటే వాళ్ళు లేనిది మేము లేము. సో అంటే నా జన్మస్థలం అక్కడ, అది తెలిసినప్పుడు ఎవరు ఏ ఆడపిల్లని మనం చేయము. అదే సృష్టికి 2 అక్షరాల ప్రేమ అమ్మ, ఆ గర్భంలోంచి బయటకు వచ్చిన మానవ జన్మ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకుంది, మనం మాలేసుకున్నప్పుడు మెట్లు ఎక్కి వెళ్తారు, సమ్మాలకి వెళ్ళినా ఎంతో నిష్ఠగా ఉంటారు. సో ఇక్కడ అదే చెప్పాను, అమ్మాయి దేహము ఒక దేవాలయంతో మలిచాను. సో నా జన్మస్థలాన్ని విగ్రహంగా చూపించాను, అక్కడ మెట్లు వేసానండి. ఆ మెట్లు ఎక్కాలి అంటే నాలో ఉన్న స్వార్థం అన్నీ ఎన్నైతే ఉంటాయో ఇవన్నీ ఒక్కొక్క మెట్టుకి అన్నీ వదిలేసుకుంటా వెళ్ళగలిగినప్పుడు ఆ జన్మస్థలం విలువ తెలిసిద్ది. ఆ విలువ తెలిసినప్పుడు నిజంగా బయట చూస్తున్న వాళ్ళు, అబ్బాయిలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ అండ్ ఎలాంటి ఉద్రేకాలు ఉన్నవాళ్ళు, ఆడవారి పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలో, ఎట్లా జాగ్రత్త తీసుకోవాలో, ఆడవాళ్ళని ఎంత సున్నితంగా చూడాలో, స్త్రీమూర్తి ఎంత గౌరవించాలో మరి అందరూ తెలుసుకుంటారు మీ పెయింటింగ్స్ ద్వారా. అద్భుతంగా ఉంది. ఇది 108. సో ఈ పెయింటింగ్స్లో ఏమేమి పెయింటింగ్స్ ఉండబోతున్నాయి అంటే, శివుడు జస్ట్ మీరు పార్వతీదేవిని ఒక ఉయ్యాలు ఊపినట్టు ఎక్కడ చూసారా లేదు, తర్వాత ఆయన ఒక ఇంటి ముందు పూరింటి ముందు కూర్చుని భీమి ఆడుతూ ఉంటే పార్వతీదేవి ముగ్గేస్తూ ఉంటుంది. సో అక్కడ ఆమె పార్వతీదేవ లేకపోతే గంగాదేవ. అంటే మీరు హీరోయిన్ ఇమాజినేషన్ తీసుకొచ్చి ఇక్కడ దేవతామూర్తిగా ముగ్గేస్తున్నట్టుగా ఆయన వచ్చి పలకరించినట్టుగా ఉన్నట్టు. మనమే ఎందుకు ముగ్గాను, దేవుడు సృష్టించిన మనుషులు, ఇప్పుడు మనమే ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఉండదు, వాళ్ళకి ఒక కథ ఉంటుంది. సో గంగాదేవి శివుడి నెత్తి మీద గంగాదేవి ఉంటుంది, కానీ నేను చేసిన బొమ్మలో గంగాదేవి నెత్తి మీద శివుడు ఉన్నాడు. అలాగే కృష్ణుడి పెయింటింగ్స్ కూడా చాలా చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ 108 పెయింటింగ్స్ నాకు లైఫ్కి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాను, అంటే నా జన్మకి ఇది మెయిన్ అనుకున్నాను. అది దేంతో చేస్తున్నాను అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను, అంటే పూర్తయిన తర్వాత చెప్తాం అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే రాముడు గుడి కట్టాడు, అన్నమయ్య వచ్చాము, కీర్తనలు రాశారు. సో నాకు ఈ 108 పెయింటింగ్స్ అంతే అవసరం అనుకుంటున్నాను. అయ్యో నేను కూడా చెప్పుకుంటాను, ఆ కాలంలో నల్లుడు నిన్న భీముడు రేపు వేణు అని వంటల ప్రోగ్రాం నేను అలా చెప్పుకుంటాను. మీరు వెళ్ళి చెప్పేసారు కాపీగా. సరే ఇన్ని విషయాలు బ్రేక్ఫాస్ట్ షోలో చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా మంచి సినిమా ద్వారా సకుటుంబ సపరివార సమేతగా చూడదగ్గ సినిమా రావాలని, మీ స్నేహితులు మీకు బాగా సపోర్ట్ చేయాలని, ఇంకా ఎన్నో పెయింటింగ్స్ రావాలని, ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని, ఇంకా ఏదైతే ఉంటుందో ఇప్పుడు లింకా దాకా వెళ్ళారు, ఇంకా గిన్నీస్ బుక్ దాకా ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ జర్నీకి స్వాగతం పలుకుతూ ఎర్రతివాచి పలికింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ షో. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు. ఇంద్రధనుసులోని రంగులు అద్దుకొని మబ్బుల కుంచెతోని చక్కగా పెయింటింగ్ వేసిన కళాకారుడు కలకనే ఈ శివ గురించి బోల్డన్ విషయాలు తెలుసుకున్నాం కదా. మరో వారం మరో అతిథితో కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.